స్పిన్నింగ్ మిల్ కార్మికుల జీవితాలతోటి ఆడలాడుకుంటా ఉన్నాడు. మరి గత 3 సంవత్సరాల స్పిన్నింగ్ మిల్ బంద్ పెట్టి మరి అందులో పనిచేసినటువంటి కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ వాళ్ళకి రావాల్సిన సర్వీస్ బోనస్ ఇవ్వకుండా వాళ్ళ వతనాలు ఇవ్వకుండా మోసం చేస్తూ కాలయాపన చేస్తూ అడిగినప్పుడల్లా మేము ఇస్తాం చేస్తామని చెప్పుకుంటూ మరి ఈ రకంగా దాడవేసే ధోరణి కొనసాగిస్తూ ఉండడం, ఈ విషయం మీద మేము కలెక్టర్ గారికి ఎన్నోసార్లు దృష్టికి తీసుకపోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా పట్టించుకోవడం లేదు, కేటీఆర్ దృష్టికి తీసుకపోవడం జరిగింది, మరి కేటీఆర్ కూడా పట్టించుకోవడం లేదు. మరి ఈ రకంగా ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాకే పెద్ద దిక్కున్నటువంటి స్పిన్నింగ్ మిల్ ఈరోజు బంద్ పడతా ఉంటే మరి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ గారు చూస్తూ ఎందుకు కొడుకుంటుందో మాకు అర్థమైతే లేదు. రోజు రోజు మరి ఇక్కడ శంకుస్థాపన చేస్తుండే, అక్కడ శంకుస్థాపన, కొత్త ఫ్యాక్టరీ తీసుకొస్తా, కార్మికులకు ఉపాధి కల్పిస్తా అని తాపో జాగ్రత్త స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మరి ఉన్న స్పిన్నింగ్ మిల్ బంద్ పడతాం, మరి ఏ కారణంగా బంద్ పడతా ఉంది? మరి ఇల్లు పనిచేసిన 300-400 మంది కార్మికుల ఉపాధి ఎక్కడ పోయింది? మరి ఉండదాన్ని ఊడగొట్టి లేనిదాన్ని లేకినట్టు కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. మేము సిఐటీగా డిమాండ్ చేస్తాను, వెంటనే కేటీఆర్ స్పందించి ఈ స్పిన్నింగ్ మిల్ను తెరిపించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కార్మికులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఇప్పించి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడేది, అట్లాగే కార్మికులకు ఉపయోగపడేటువంటి స్పిన్నింగ్ మిల్ను మళ్ళీ తెరిపించి దీన్ని పని కొనసాగించాలని. ఒకవేళ ఈయనతో ఈ మన ప్రైవేట్ వ్యక్తి రంగాయశక్తులు కాకుంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని మిల్లును నడిపించాలని మేము సిఐటీ డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్లలో అతి పెద్ద స్పిన్నింగ్ మిల్లు పెద్దూరు శివార్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వము ప్రవేశపెట్టి కట్టడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి 500 కార్మికులకు ఉపయోగం కలిగించే విధంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వము ఈ మిల్లును నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత దీన్ని ప్రభుత్వం నడిపించలేక ప్రైవేట్ వ్యక్తికి, రంగ అశోక్ అనే వ్యక్తికి ఈ ఉన్న గవర్నమెంట్ రేటు కన్నా తక్కువకు అమ్మి ఆ మిల్లును ఆ రంగ అశోకు కొద్ది రోజులు నడిపించడము, కొద్ది రోజులు బంద్ పెట్టడము, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వకుండా బెనిఫిట్ ఇవ్వకుండా దీన్ని మూసేయడం జరిగింది. 3 ఏళ్ళ సుంది ఆ 3 ఏళ్ళ సుంది కూడా మేము ఇక్కడ కలెక్టర్కు ఎన్నోసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, కేటీఆర్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అయినా కేటీఆర్ దీని మీద శ్రద్ధ చూపకుండా, పట్టించుకోకుండా ఇక్కడ కార్మికుల పట్ల వివక్ష చూపడం జరుగుతుంది. వెంటనే ఈ కార్మికులకు వచ్చే బెనిఫిట్స్ ఇప్పించి ఈ మిల్లును గవర్నమెంటే స్వాధీనం చేసి నడిపించి ఇక్కడ ఉన్న రైతులకు కానీ ఇక్కడ ఉన్న కార్మికులకు ఉపయోగపడే విధంగా చూడాలని మేము సిఐటీగా డిమాండ్ చేయడం జరిగింది.